ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేరళ చిత్తూరులో మరొకసారి సోదాలు చేపట్టారు సిట్ అధికారులు. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ నివాసాలు వారి వ్యాపార సముదాయాలపై సోదాలు చేశారు. ఈ కేసులో పలువురి పేర్లు బయటకు రావడంతో నోటీసులు జారీ చేసింది సిట్. భారత ధర్మ జనసేన పార్టీ అధ్యకులు, ప్రస్తుతం ఎన్డీఏ కన్వీనర్ తుషార్, బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న సిట్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కోసం కోట్ల రూపాయలు ఎక్కడి నుండి సమకూరుస్తున్నారని సిట్ ఆరా తీస్తోంది. ఎమ్మెల్యేల డీల్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై కూపి లాగుతోంది సిట్. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, సోదాలు ఏ విధంగా సాగుతున్నాయి? నిన్ను కేరళలో సిట్ అధికారుల సోదాలు ముగిశాయని చెప్పొచ్చు. నిన్న హైదరాబాద్ కు తిరిగి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి ఇప్పటికే కీలక విషయాలను కూడా సిట్ అధికారులు సేకరించడం జరిగింది. అయితే ఇందులో ఎవరెవరు తెర వెనకాల భాగవతం నడిపారు, వీళ్ళందరికీ కూడా ఎక్కడ డబ్బులు సమకూర్చారు, ఎక్కడెక్కడ వీళ్ళంతా ఎవరెవరిని కలుస్తున్నారు, ఇటువంటి అంశాలపైన ప్రస్తుతం ఈ యొక్క సిట్ అధికారులు ఒక అడ్వకేట్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సిట్ ముందు హాజరు కావాలి అంటూ కూడా గంగాధర్ ఏసీపీ కూడా దీంట్లో నోటీసులు జారీ చేశారు. అయితే ఎమ్మెల్యే కొనుగోలు అంశానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన వాయిస్ రికార్డ్స్ ని కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భద్రపరచడం జరిగింది. మరొకవైపు ఫామ్ హౌస్ లో దొరికిన ఫుటేజ్ అంతా కూడా ఎఫ్ఎస్ఎల్ కు పంపించడం జరిగింది. నిందితులు మాట్లాడిన వాయిస్ డేటాస్, కాల్ డేటాలను కూడా ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. వీటన్నిటితో కూడా నిందితుల వాయిస్ ను మ్యాచ్ చేయనున్నారు. మరొక వైపు ఇప్పటికే వీళ్ళకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన కూడా హైకోర్టులో విచారణ కొనసాగనుంది. ఈ నిందితులకు సంబంధించి ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చెల్లదంటూ కూడా నిందితులు పిటిషన్ లో పేర్కొవడం జరిగింది. హైకోర్టులో వాళ్ళ బెయిల్ పిటిషన్ కూడా ఉంది. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మరో సిట్ అధికారుల సోదాలైతే కొంత కలవర పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సిట్ అధికారులు దీనికి సంబంధించిన కూపీనైతే లాగే పనులు పడ్డారని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే కేరళలో ఒక ఆశ్రమం నిర్వాహకునితో పాటు ఒక వైద్యుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించనున్నారు. మరి హైదరాబాద్ కు వాళ్ళందరినీ కూడా తరలించి ఇక్కడ లోతైన విచారణ కూడా జరిపే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరింద అంటే అలాగే బండి సంజయ్ అనుచరుడికి కూడా ఈ సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది గోపి. రైట్, అదే అతను కూడా ఒక అడ్వకేట్ అతను. అతను కూడా ఈ కేసులో కీలక సూత్రధారి అంటూ కూడా సిట్ భావిస్తుంది. అతన్ని కూడా హాజరు కావాల్సిందిగా కూడా నోటీసులు జారీ చేశారు. మరి అతను కూడా రేపు సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరొకవైపు కేరళలోనే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా, మహారాష్ట్రలో కూడా సిట్ అధికారుల సోదాలు కూడా కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. నిందితులు ముంబై ఆధారంగా కూడా కొంత ఈ యొక్క ఆర్థిక కార్యకలాపాలను కూడా జరిపినట్టు గుర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా వీళ్ళంతా కూడా అక్కడక్కడ నివసించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి కూడా వీళ్ళు పరిచయాలు పెంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా క్షుణ్ణమైన అధ్యయనం ఏమైతే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిపిసివి ఆనంద్ నేతృత్వంలో ఏర్పడ్డ సిట్ అధికారులు ఈ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గోపి.